వరకు బైసన్ పోలో గ్రౌండ్ ఎండ్ అయిందనుకున్నాం. జనంలో ఒపీనియన్ కూడా 98% సర్వే చేస్తే 98% పబ్లిక్ ఒపీనియన్ వచ్చినాక అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీ అన్న తర్వాత మానుకున్నాడు అనుకున్నా. కానీ మళ్ళా ఢిల్లీ పోయి మళ్ళీ నాకు ఇవ్వాలే బైసన్ పోలో గ్రౌండ్ అమరావతి లాగా నేను బిల్డింగ్ కట్టిస్తాంటే ఉన్న సెక్రటరీగా ఒక దినం పోడు, ఒక రోజు కూడా రాడు. స్పోర్ట్స్ మెన్ జీవితాలు ఎందుకు చెడగొడతాడనే ఉద్దేశంతో ఏ రాజీవ్ గాంధీ అయితే ఏషియన్ గేమ్స్ జయించారో ఆయన కొడుకు పుట్టినరోజు సందర్భంలో స్పోర్ట్స్ పర్సన్ కు న్యాయం చేయాలి, ఇక్కడనే ఉండాలి. వారు ఇక్కడ సెక్రటరీయేట్ కడితే వాళ్ళ భవిష్యత్తు చెడిపోతుందని ఒక లెటర్ ఇచ్చాను. మేము 10 గంటల నుంచి 5 గంటల వరకు పీస్ఫుల్ ధర్నా చేస్తాం, 5 గంటలకు లేచిపోతాము. కానీ 8 గంటలకే వచ్చి ఉన్న టెంట్ కూడా విక్తారు, నన్ను అరెస్ట్ చేస్తారు. ఇది దుర్మార్గం. కేవలనేని కేసీఆర్ తన మొండి పట్టుతోటి కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మా మీద కక్ష సాధింపు చేస్తుంది. ఎన్ని కక్షలు సాధించినా తప్పనిసరిగా ప్రజల పక్షాన స్పోర్ట్స్ మెన్ పక్కన ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ సెక్రటరీ కట్టే అవసరం లేదు. సెక్రటరీ విశాలంగా ఉన్నది ఉంటుంది. చంద్రబాబు ఆల్రెడీ అమరావతికి వెళ్లిపోయాడు. ఈయన ఎందుకో ఏమో ఏమన్నంటే వాస్తు, ఆ వాస్తు చెప్పిందంట ఒక రోజు కూడా రాడు ఇప్పటిదానికి సెక్రటరీ. కొత్త సెక్రటరీ ఏమవసరం? ఒక రోజు అంటూ రాను వానికి ప్రగతి భవన్ నుంచే నడిపిస్తున్నాం, నడిపించుకో. పిల్లల జీవితాలు చెడగొట్టకు. నరేంద్ర మోడీ అంటే 500 నోట్లు 1000 నోట్లు ప్రింట్ చేయగలుగుతాడు, కానీ భూమి ఎవడు ప్రింట్ చేయలేడు. వీళ్ళ భవిష్యత్తు చెడగొట్టదు. పిల్లలు ఏడుస్తున్నారు, మేము ఈడ స్పోర్ట్స్ కార్ లేకపోతే మేము ఎక్కడ పోయి ఆడాలని. రోజు లేకుంటే 1000-1200 మంది వాకర్స్ గాని స్పోర్ట్స్ మెన్ చేస్తారు. ఇలాంటి అన్యాయం చేయొద్దు అనే ఉద్దేశంతో జబర్దస్తి నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టిండు. ఏదైనా నేను భయపడను. నా అంతిమ కోరిక ఒకటే, అక్కడ పిల్లలు ఆడాలి, భవిష్యత్తు చేసుకోవాలి. ఈ భారతదేశానికి గోల్డ్ మెడల్ తేవాలనే ఉద్దేశం. ఎట్టి పరిస్థితుల్లో అయినా సెక్రటరీ ప్రయత్నం చేస్తే నేను ప్రాణమన్న ఇస్తాను, కానీ సెక్రటరీ కట్టనీయం అనేది నా ఉద్దేశం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.